హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ప్యాటర్న్స్ని ఎలా ప్రింట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకోబోతున్నాము. సో దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను ఒక అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను వచ్చేసి పైచామ్ అనే ఐడీని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని యూజ్ చేసి మనం ఈజీగా అవుట్పుట్ని ప్రింట్ చేయవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి వెల్కమ్ టు పైథాన్ అని ఇచ్చేసాను కదా. సో దీనికి సంబంధించిన అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ డౌన్లో మనకు కన్సోల్లో కనిపించడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే మనకు వెల్కమ్ టు పైథాన్ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకున్నాను అంటే అదే విధంగా వచ్చేసి నేను ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ని కూడా యూజ్ చేస్తున్నాను. ఓకేనా? సో చూడండి, ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను అండ్ దీంట్లో వచ్చేసి నేను కొంత కంటెంట్ని యాడ్ చేయాలనుకుంటున్నాను. ఆ కంటెంట్ ఏంటంటే మనకు వచ్చేసి సింపుల్గా బై కొత్త అభిషేక్ అనేసి ఇచ్చేస్తున్నాను. ఓకేనా? బై కొత్త అభిషేక్ అనేసి నేను టూ ప్రింట్ స్టేట్మెంట్స్ని యూజ్ చేశాను. టూ ప్రింట్ స్టేట్మెంట్స్ ద్వారా మనకు టూ అవుట్పుట్స్ని ప్రింట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా వెల్కమ్ టు పైథాన్ అనేది అండ్ సెకండ్ ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా మనకు బై కొత్త అభిషేక్ అనేది నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు కనుక మనం ఒకసారి రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు అవుట్పుట్ చూసినట్టు మనకు వెల్కమ్ టు పైథాన్ బై కొత్త అభిషేక్ అనేసి మనకు టూ లైన్స్లో ప్రింట్ అవ్వడం జరిగింది కదా. సో బై డిఫాల్ట్గా ఏమవుతుందంటే మనం ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసినప్పుడు పైథాన్లో మనకు ఆటోమేటిక్గా మనకు ఆ అవుట్పుట్ అనేది నెక్స్ట్ లైన్ నుంచి ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? బట్ ఇప్పుడు అలా కాకుండా నాకేంటంటే ఇప్పుడు ఈ వెల్కమ్ టు పైథాన్ అండ్ బై కొత్త అభిషేక్ అనేసి టూ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. సో ఈ టూ స్టేట్మెంట్స్ వచ్చేసి నాకు సింగిల్ లైన్లోనే ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం దానికోసం ఒక కీవర్డ్ని యూజ్ చేస్తాము. అది ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకేనా? సో మనం ప్యాటర్న్స్ని ప్రింట్ చేయాలనుకుంటే మనకి ఇది యూజ్ అవుతుంది, అందుకే నేను చెప్తున్నాను. సో చూడండి, ప్రింట్ వెల్కమ్ టు పైథాన్ అని ఇచ్చేసాం కదా. సో దాని తర్వాత ఏం చేయాలంటే మనం వచ్చేసి కామా సింబల్ని యూజ్ చేద్దాము. సో కామా సింబల్ని యూజ్ చేశాక నెక్స్ట్ వచ్చేసి ఎండ్ ఈక్వల్స్ టు అండ్ డబుల్ కోట్స్ తీసుకోవాలి. ఓకేనా? సో ఇలా ఎండ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ అని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఇక్కడితో ఎండ్ అవ్వలేదు, ఇంకో కొంత స్టేట్మెంట్ కూడా దీనికి అటాచ్ చేయండి అనేసి దాని యొక్క మీనింగ్. సో ఇప్పుడు మనం వెల్కమ్ టు పైథాన్ అని ఇచ్చేసాం కదా. సో వెల్కమ్ టు పైథాన్ ప్లస్ మనకు ఎండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఈ బై కొత్త అభిషేక్ అని ఉంది కదా. సో ఇది కూడా మనకు ఈ లైన్లోనే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. మనం వచ్చేసి రన్ పైన క్లిక్ చేసినప్పుడు మనకి ఇప్పుడు అవుట్పుట్ చూసుకునే మనకు ఓన్లీ సింగిల్ లైన్లోనే ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? వెల్కమ్ టు పైథాన్ బై కొత్త అభిషేక్ అనేసి మనకు అవుట్పుట్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు వచ్చేసి అవుట్పుట్ని సింగిల్ లైన్లోనే ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి ఎండ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ని యూజ్ చేయవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి వచ్చేసి మనం ప్యాటర్న్స్ని ఎలా ప్రింట్ చేస్తాము ఏంటి అనేది ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఏం చేద్దాము అంటే సింపుల్గా చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఓన్లీ ఇలా స్టార్స్ ప్రింట్ అయ్యేలాగా నేను ప్రోగ్రామ్ని రాయాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు ఫోర్ లైన్స్లో ఫోర్ స్టార్స్ అనేటివి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఫస్ట్ డెవలప్ చేద్దాం. సో దాని తర్వాత మనం వచ్చేసి మనకు ట్రయాంగిల్ షేప్లో ప్యాటర్న్స్ని ఎలా ప్రింట్ చేయాలి అనేది నేను చూపిస్తాను. సో చూడండి, ఇప్పుడు మనం సింపుల్గా వచ్చేసి ఏదైనా అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటే మనం ఏం చేస్తాము, సింపుల్గా వచ్చేసి డబుల్ కోట్స్లో మీకు ఏ అవుట్పుట్ అయితే కావాలనుకుంటారో మరి ఆ అవుట్పుట్ని ప్రింట్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి ఫోర్ స్టార్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఫోర్ టైమ్స్ మనం వచ్చేసి ఫోర్ స్టార్స్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫోర్ టైమ్స్ నేను స్టార్ 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 అని తీసుకున్నాను. సో అదేవిధంగా ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తున్నాను అంటే ఫోర్ టైమ్స్ అలా రాస్తున్నాను. ఓకేనా? సో ప్రింట్ ప్రింట్ సారీ నెక్స్ట్ లైన్లో రాస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రింట్. ఓకేనా? సో ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ అనేసి ఫోర్ టైమ్స్ తీసేసుకున్నాను, ఫోర్ టైమ్స్ స్టార్ 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 అని ప్రింట్ చేస్తున్నాను. సో అప్పుడు మనకి ఏమవుతుంది, మనం ఇప్పుడు ప్రోగ్రామ్ని కనుక రన్ చేసినట్టయితే మనకు ఏ విధంగా మనం అవుట్పుట్ ప్రింట్ అవ్వాలనుకున్నామో మనకు ఆ విధంగా ఇక్కడ అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది కదా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సేమ్ అవుట్పుట్ని మల్టిపుల్ టైమ్స్ ప్రింట్ చేస్తున్నాం కదా. బట్ అలా కాకుండా మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మనం దానికోసం ఏం చేస్తాము, ఫర్ లూప్ని యూజ్ చేయడం జరుగుతుంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫర్ లూప్ని యూజ్ చేసి మనం ఇలా ఫోర్ స్టేట్మెంట్ని యూజ్ చేసి కాకుండా సింగిల్ స్టేట్మెంట్ని యూజ్ చేసి ఫర్ లూప్ ద్వారా సేమ్ అవుట్పుట్ని ఎలా ప్రింట్ చేస్తాము అనేది నేను చూపించాలి అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను మిగిలిన ప్రింట్ స్టేట్మెంట్స్ అన్నీ తీసేసాను. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫర్ లూప్ని యూజ్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, వచ్చేసి ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను ఫర్. అండ్ మనం వచ్చేసి ఫర్ లూప్ని యూజ్ చేయాలి అనుకుంటే మనకు ఎలా యూజ్ చేస్తామనేది మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను ఫర్. అండ్ వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా జే అని చేస్తున్నాను. ఓకేనా? ఫర్ జే ఇన్ అండ్ మనం వచ్చేసి రేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను రేంజ్ వచ్చేసి ఏమి ఇస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఫోర్ అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు ఎన్ని వేరియబుల్స్ ఎన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ మీకు కావాల్సిన విధంగా మీరు వాల్యూని పాస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలన్ సింబల్ ఇవ్వాలి. సో కొలన్ సింబల్ ఇచ్చినట్టయితే మనకు ఫర్ లూప్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఒక ట్యాబ్ ఇచ్చేసి నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాను. సో ఫర్ జే ఇన్ రేంజ్ ఫోర్ అని చేశాను. ప్రింట్
ఫోర్ స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో సింపుల్గా మనం ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ అనేసి ఫోర్ టైమ్స్ ప్రింట్ చేయకుండా సింపుల్గా ఫర్ లూప్ని యూజ్ చేసి మనం ఫోర్ టైమ్స్ ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఒకసారి మీకు అవుట్పుట్ని చూపిస్తాను. సో నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేయగా మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇంతకుముందు మనం ఏ విధంగా అయితే అవుట్పుట్ ప్రింట్ చేయాలి అనుకున్నామో మనకి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ అనేది అలాగే వచ్చేసింది కదా. సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా ఫర్ లూప్ని యూజ్ చేసి సేమ్ స్టేట్మెంట్ని ఒకటి కంటే ఎక్కువ టైమ్స్ ప్రింట్ చేయవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీకు వచ్చేసి మనకి ఇంకొక డౌట్ కూడా రావచ్చు. మనం వచ్చేసి ఫోర్ లూప్స్ని యూజ్ చేసాము, సారీ ఫోర్ ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేస్తాం, అలా కాకుండా ఫర్ లూప్ని యూజ్ చేస్తాం కదా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, సేమ్ స్టేట్మెంట్లో మనం స్టార్ 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 అని ఫోర్ టైమ్స్ యూజ్ చేస్తున్నాం కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా సింగిల్ స్టార్ని యూజ్ చేసి మనకు ఫోర్ స్టార్స్ అవుట్పుట్లో రావాలి, అలా ప్రింట్ చేస్తాం అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఈ త్రీ స్టార్స్ని రిమూవ్ చేసేస్తున్నాను, ఓన్లీ ప్రింట్ ఆఫ్ స్టార్ అని మాత్రమే ఇచ్చేసాను. సో ఓన్లీ ఈ ప్రింట్ ఆఫ్ స్టార్ని బేస్ చేసుకొని మనకు ఫోర్ స్టార్స్ రావాలి, ఫోర్ లైన్స్లో రావాలి, అంటే టోటల్గా 16 స్టార్స్ అనేటివి రావాలి. సో అలా ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను చూపించాలనుకుంటాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో చూడండి, వచ్చేసి బిల్డ్ అండ్ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ మీరు అవుట్పుట్ కనుక చూసినట్టయితే మనకు వచ్చేసి ఓన్లీ ఫోర్ స్టార్స్ ప్రింట్ అయ్యాయి, అదే ఎలా లైన్ బై లైన్లో ప్రింట్ అయ్యాయి. మనకు అలా కావద్దు కదా, మనకి ఏం రావాలి, ఫస్ట్ లైన్లోనే అవుట్పుట్ అనేది ఫోర్ టైమ్స్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఫస్ట్ లైన్లోనే ఫోర్ టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి, దాని తర్వాత మళ్ళీ సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఈ విధంగా ప్రింట్ అవ్వాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇప్పుడు మనకు ఫోర్ లైన్స్లో ఫోర్ స్టార్స్ ప్రింట్ అవ్వకుండా ఈ ఫోర్ స్టార్స్ వచ్చేసి ఓన్లీ మనకు సింగిల్ లైన్లోనే ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం ఏం చేస్తాము, ఇంతకుముందు చెప్పాను కదా ఎండ్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో చూడండి, నేను వచ్చేసి ప్రింట్ తర్వాత కామా ఎండ్ ఈక్వల్స్ టు అండ్ డబుల్ కోర్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో ఈ ఎండ్ ఈక్వల్స్ టు డబుల్ కోర్స్ అని తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీని యొక్క అవుట్పుట్ అనేది ఎండ్ అవ్వలేదు. సో మిగిలిన నెక్స్ట్ ఏదైతే అవుట్పుట్ వస్తుందో ఆ అవుట్పుట్ని కూడా మనము దీని పక్కనే ప్రింట్ చేయండి అనేసి మనం ఇస్తున్నాం అనమాట ఇన్ఫర్మేషన్. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ని చేసి చూపిస్తాను, చూడండి మీకు ఎలా ప్రింట్ అవుతుంది అనేది. సో ఇప్పుడు నేను వచ్చేసి రన్ పైన క్లిక్ చేస్తాను. రన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక మనకు అవుట్పుట్ వచ్చేసి ఓన్లీ సింగిల్ లైన్లోనే ఫోర్ స్టార్స్ అనేటివి ప్రింట్ అవ్వడం జరిగాయి. ఓకేనా? సో ఇది ఒకటి మనకు వచ్చేసి ఫస్ట్ లైన్ సక్సెస్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇలా మనకి ఎన్ని లైన్స్ కావాలి, టోటల్గా ఫోర్ లైన్స్ కావాలి కదా. ఫస్ట్ లైన్ వచ్చేసింది, మరి సెకండ్, థర్డ్, ఫోర్త్ లైన్ ఎలా వస్తుంది? మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, సేమ్ లైన్ని మల్టిపుల్ టైమ్స్ మళ్ళీ ప్రింట్ చేయాలనుకుంటున్నాం కదా. సో మనం దానికోసం ఏం చేస్తామంటే మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఫస్ట్ లైన్లో ఫోర్ స్టార్స్ రావాలి అనుకున్నప్పుడు మనం దానికోసం ఒక ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. అదేవిధంగా ఫోర్ ఫోర్ స్టార్స్ ఫోర్ లైన్స్ రావాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాము, ఇంకొక ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నేను ఈ కాపీ చేసేసుకున్నాను టూ లైన్స్ని. సో టూ లైన్స్ని కాపీ చేసేసుకుని నేను ట్యాబ్ని ప్రెస్ చేస్తున్నాను. సో ట్యాబ్ని ప్రెస్ చేసేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇంకొక ఫర్ లూప్ని కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను ఫర్ లూప్ని క్రియేట్ చేస్తున్నాను ఫర్. సో ఇక్కడ వచ్చేసి మనం వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను సింపుల్గా ఐ అని ఇస్తున్నాను, ఐ ఇన్ రేంజ్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పారెంథసిస్ తీసుకొని పారెంథసిస్లో మీకు ఎన్ని లైన్స్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించిన వాల్యూని పాస్ చేయాలి. సో ఇక్కడ నేను వచ్చేసి సింపుల్గా ఫోర్ అండ్ లైన్స్ రావాలనుకుంటున్నాను కాబట్టి ఫోర్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కొలన్ సింబల్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చేసి టోటల్గా టూ టైమ్స్ మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. దీన్ని సింపుల్గా వచ్చేసి మనం ఇన్నర్ ఫర్ లూప్ అని కూడా పిలవచ్చు. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక మనకు వచ్చేసి ఎలా ప్రింట్ అవుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి స్టార్ని ప్రింట్ చేస్తాం కాబట్టి స్టార్ అనేది ప్రింట్ అవుతుంది. దానికోసం మనం వచ్చేసి ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. సో ఫర్ లూప్ని యూజ్ చేసాం కాబట్టి మనకు ఫోర్ స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. సో ఫోర్ స్టార్స్ అనేవి ప్రింట్ అయిపోయాక మనకు ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకు ఏమవుతుంది, మనకు అప్పుడు వచ్చేసి ఫోర్ లైన్స్లో మనకు ఫోర్ స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి, అంటే ఫోర్ ఫోర్ స్టార్స్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను. సో ఇక్కడ మనం వచ్చేసి ఇంకొక లైన్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది, ఆ లైన్ ఎందుకు యాడ్ చేయాలని కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, వచ్చేసి బిల్డ్ రన్ పైన, సారీ రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యింది. సో ఇక్కడ మీరు అవుట్పుట్ కనుక చూసినట్టయితే మనకు వచ్చేసి ఏమైంది, 16 స్టార్స్ ప్రింట్ అవ్వడం జరిగింది. బట్ ఆ 16 స్టార్స్ అనేవి ఎలా ప్రింట్ అయ్యాయి, మనకు ఓన్లీ సింగిల్ లైన్లోనే ప్రింట్ అయ్యాయి కదా. బట్ మనకి ఇప్పుడు వచ్చేసి మనకు అవుట్పుట్ అనేది అలా ప్రింట్ అవ్వకూడదు, మనకి ఎలా ప్రింట్ అవ్వాలి, ఫోర్ లైన్స్ ప్రింట్, ఫోర్ స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో ఫోర్ స్టార్స్ అయిపోయాక మనకు మళ్ళీ నెక్స్ట్ లైన్ నుంచి ప్రింట్ అవ్వాలి, మళ్ళీ ఫోర్ స్టార్స్, మళ్ళీ నెక్స్ట్ లైన్, మళ్ళీ ఫోర్ స్టార్, మళ్ళీ నెక్స్ట్ లైన్. ఓకేనా? సో ఈ విధంగా మనకు ప్రింట్ అవ్వాలి. సో అలా ప్రింట్ అవ్వాలి అనుకుంటే మనం దానికోసం వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేయవచ్చు. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే మనకు వచ్చేసి ఇక్కడ యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ ఫర్ లూప్ ఉంది కదా, సో ఈ ఫర్ లూప్ ఏమవుతుంది, మనకు ఫోర్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫోర్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోయాక మనకు ఫోర్ స్టార్స్ అవుట్పుట్లో ప్రింట్ అవుతాయి. సో ఫోర్ స్టార్స్ ప్రింట్ అయిపోయాక మనకి ఏమవ్వాలి, అప్పుడు అవుట్పుట్ అనేది మళ్ళీ నెక్స్ట్ లైన్ నుంచి ప్రింట్ కావాలి కదా. సో ఈ ఫర్ లూప్ ప్లేస్లో నేను ఏమేమి రాస్తున్నానంటే ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తున్నాను సింపుల్గా.
సో మనకు ఆల్రెడీ మీకు తెలుసు ఇంతకుముందు చెప్పాను, ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడల్లా మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది నెక్స్ట్ లైన్ నుంచి ప్రింట్ అవుతుంది అనేసి. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే, ఫస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకు సింగిల్ స్టార్ ప్రింట్ అవుతుంది. సో సింగిల్ స్టార్ ప్రింట్ అయ్యే కానీ మనకు ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ లూప్ 4 టైమ్స్ ప్రింట్ అయ్యి 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. సో ఈ 4 స్టార్స్ ప్రింట్ అవ్వగానే మనకు అప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది కాల్ అవుతుంది. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ కాల్ అవ్వగానే మనకు కర్సర్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ లైన్ పోయలేకపోగానే మనకు మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ అనేది 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి నేను రన్ పైన క్లిక్ చేసి చూపిస్తాను. సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఎగ్జాక్ట్గా అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవ్వాలి అనుకున్నామో మనకు యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చేసింది. సో మనకు 4 4 స్టార్స్ ప్రింట్ అవ్వాలనుకున్నాం కాబట్టి 4 4 స్టార్స్ 4 రోస్లో మనకు ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా ఫర్ లూప్స్ని యూజ్ చేసి ప్యాటర్న్స్ని డ్రా చేయవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీరు వచ్చేసి స్టార్ అని కాదు, సో స్టార్ ప్లేస్లో మీరు ఏ సింబల్ ఇస్తే అదే సింబల్ మీకు అన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు వచ్చేసి వాల్యూస్ని చేంజ్ చేస్తే వాల్యూస్ని బేస్ చేసుకొని కూడా మనకు అవుట్పుట్ అనేది డిఫరెంట్గా ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి 5 5 అని ఇచ్చేసాను, అండ్ సింబల్ వచ్చేసి @ సింబల్ ఇచ్చేసాను. ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి నేను రన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో రన్ పైన క్లిక్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది డిఫరెంట్గా చేంజ్ అయిపోయింది. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ రోలో 5 5 టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అయింది, అండ్ అదేవిధంగా 5 రోస్లో ప్రింట్ అవ్వడం జరిగింది. సో 5 కాలమ్స్ 5 రోస్ 25 టైమ్స్ మనకు సింబల్ అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా ప్యాటర్న్స్ని డ్రా చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి మనకు ఇంతవరకు వచ్చేసి ఓకే, మన మెయిన్ టాపిక్ ఏంటి, అసలు మనం ట్రయాంగిల్స్ని ప్రింట్ చేయాలి కదా. సో మరి ట్రయాంగిల్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటే ఎలా ప్రింట్ చేస్తామో అనేది ఇప్పుడు నేను చూపించాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, సింపుల్గా వచ్చేసి మనము ఓన్లీ వాల్యూస్ని ఇచ్చేసాం కదా, అంటే మనకు ఎన్ని రోస్ కావాలి ఎన్ని కాలమ్స్ కావాలి అనేసి మనం దాన్ని బేస్ చేసుకొని మనము వాల్యూస్ని పాస్ చేస్తాం. బట్ ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎలా రావాలి, ఫస్ట్ లైన్లో సింగిల్ స్టార్ రావాలి, సెకండ్ లైన్లో 2 స్టార్స్ రావాలి, థర్డ్ లైన్లో 3 స్టార్స్ రావాలి, ఫోర్త్ లైన్లో 4 స్టార్స్ రావాలి. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ రావాలి కదా. సో మరి ఇలా అవుట్పుట్ రావాలి అనుకుంటే మనం ఎలా ప్రింట్ చేస్తామో అనేది ఇప్పుడు నేను చూపించాలి అనుకుంటున్నాను. సో సింపుల్గా ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. మనం ఓన్లీ సింగిల్ ప్లేస్లో మాత్రమే చేంజ్ చేస్తాము. ఆ సింగిల్ ప్లేస్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఇప్పుడు మనకి ఏం రావాలి, సో ఇప్పుడు మనం వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 రోస్ని ప్రింట్ చేయాలనుకుంటున్నారనుకోండి. సో ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది కదా, సో ఫస్ట్ లైన్లో నెంబర్ ఇవ్వండి. మీకు ఎన్ని రోస్లో అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అనుకుంటే మీరు అంత నెంబర్ ఇవ్వండి. సో మీరు 10 రోస్ ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు 10 అని ఇవ్వాలి, 20 రోస్ ప్రింట్ చేయాలనుకుంటే 20 అని ఇవ్వాలి, 3 రోస్లో ప్రింట్ చేయాలనుకుంటే 3 అనే నెంబర్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఈ సెకండ్ రో ఫర్ లూప్ ఉంది కదా, సో ఈ సెకండ్ ఫర్ లూప్ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే సింగిల్ రోలో ఎన్ని కాలమ్స్ లాగా ప్రింట్ అవ్వాలి అనేది మనకి సెకండ్ రో యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం సెకండ్ రో అనేది ఇప్పుడు ఎలా ప్రింట్ చేస్తున్నాము, ఫస్ట్ టైం 1 ప్రింట్ అవ్వాలి, సెకండ్ టైం 2 ప్రింట్ అవ్వాలి, థర్డ్ టైం 3 ప్రింట్ అవ్వాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను ఇప్పుడు రోస్ వచ్చేసి 5 రోస్ ప్రింట్ అవ్వాలనుకున్నాను కాబట్టి ఫర్ ఇన్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ చూసుకుంటే ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వచ్చేసి 1 2 3 అని ఇచ్చేస్తే దాన్ని బేస్ చేసుకొని మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది కదా. బట్ ఇప్పుడు అలా కాకుండా నేనేం చేస్తున్నాను అంటే ఐ వాల్యూని పాస్ చేస్తున్నాను. సో ఐ వాల్యూని పాస్ చేస్తున్నాను. ఓకేనా? సో ఐ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో అన్ని టైమ్స్ మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వాలి అనేసి నేను ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి మనం అవుట్పుట్ని రన్ చేసి చూద్దాం. సో నేను రన్ పైన క్లిక్ చేశాను. సో రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయ్యడం జరిగింది. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఎన్ని రోజు ప్రింట్ అయ్యాయి, మనకు ఓన్లీ 4 రోజు ప్రింట్ అయ్యాయి. బట్ మనం ఇక్కడ ఏం చేసాము, మనం 5 రోజు ప్రింట్ అవ్వాలి అని ఇచ్చాం. బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 4 రోజే కనిపిస్తున్నాయి. మరి ఇంకొక రో ఏది, ఇంకొక రో కూడా ప్రింట్ అయ్యింది. అదేంటి అంటే మనకు బ్లాంక్గా ప్రింట్ అవ్వడం జరిగింది. సో బ్లాంక్గా ఎందుకు ప్రింట్ అవ్వడం జరిగింది అని చూసినట్టయితే మనం వచ్చేసి ఇప్పుడు ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అని ఇచ్చేసాం కదా. సో దాని యొక్క వాల్యూ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే 0 1 2 3 4 ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. సో 0 నుంచి స్టార్ట్ అయ్యి 4 తో ఎండ్ అవుతుంది కదా. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ అని ఇచ్చేసాం. సో ఐ వాల్యూ ఏంటి, మనకు స్టార్టింగ్ 0 కదా. సో 0 అని ఇచ్చేసాం కాబట్టి మనకు అవుట్పుట్ అనేది 0 టైమ్స్ ప్రింట్ అయింది. సో దానివల్ల మనకు ఫస్ట్ లైన్లో బ్లాంక్ స్టేట్మెంట్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి 1 అవుతుంది వెన్ వాల్యూ. సో 1 టైం ప్రింట్ అయింది, 2 టైమ్స్ ప్రింట్ అయింది, 3 టైమ్స్ ప్రింట్ అయింది, 4 టైమ్స్ ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు మనకు ఇలా కాదు, మనకేం ఇచ్చాలి, మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ ఇస్తే మనకు అన్ని టైమ్స్ ప్రింట్ అవ్వాలి కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా వచ్చేసి ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ అని ఇచ్చేసినప్పుడు మనకు 0 ప్రింట్ అయింది కదా. ఇప్పుడు అలా కాకుండా ఐ ప్లస్ 1 అని ఇస్తున్నాను. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఐ అనే వాల్యూకి 1 డిజిట్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా? సో సింపుల్గా వచ్చేసి ఫర్ జే ఇన్ రేంజ్ ఆఫ్ ఐ ప్లస్ 1 అని ఇచ్చేసాను. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ని రన్ చేసినట్టయితే కనుక మనం ఎలా కావాలనుకున్నామో ఎగ్జాక్ట్గా అలాగే అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు వచ్చేసి మనకు 5 రోస్ ప్రింట్ అయ్యాయి అండ్ 5
కాలమ్స్ లాగా ప్రింట్ అవడం జరిగింది. ఫస్ట్ రోలో ఫస్ట్ ఓన్లీ వన్ సింగిల్ స్టార్, సెకండ్ రోలో 2 స్టార్స్, థర్డ్ రోలో 3 స్టార్స్, ఫోర్త్ రోలో 4 స్టార్స్, ఫిఫ్త్ రోలో 5 స్టార్స్. ఓకేనా? సో ఈ విధంగా మీరు వచ్చేసి సింపుల్గా ప్యాటర్న్స్ని ప్రింట్ చేయవచ్చు. సో ఇది వచ్చేసి మనకు ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. సో ఇంటర్వ్యూ పరంగా మనకు యూజ్ అవుతుంది అనేసి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం వచ్చేసి సింపుల్గా 2 ఫర్ లూప్స్ని యూజ్ చేసి మనము ట్రయాంగిల్ ప్యాటర్న్ని డ్రా చేయవచ్చు. సో ఇప్పుడు ఏమైంది, మనకు ఫస్ట్ వచ్చేసి 1 స్టారు 2 స్టారు 3 స్టారు 4 స్టార్ 5 స్టార్ ఇలా వస్తుంది కదా. బట్ ఇప్పుడు నాకు ఇలా వద్దు, నాకు ఇలా కావాలంటే డిఫరెంట్ ఆర్డర్లో కావాలి, అంటే రివర్స్ ఆర్డర్లో కావాలి. ఫస్ట్ 5 స్టార్స్, తర్వాత 4 స్టార్స్, తర్వాత 3 స్టార్స్, తర్వాత 2 స్టార్స్, తర్వాత సింగిల్ స్టార్. సో ఈ విధంగా మనము ప్రింట్ చేయాలనుకున్నాం అనుకోండి, సో మరి అప్పుడు ఎలా ప్రింట్ చేస్తామనేది నేను చూపిస్తాను. సో దానికోసం వచ్చేసి మనకు సేమ్ ఫస్ట్ రో అనేది యాజ్ ఇట్ ఇస్ అలాగే ఉంటుంది. సో మనం వచ్చేసి 5 రోస్ని ప్రింట్ చేయాలనుకున్నాం కాబట్టి 5 అనే వాల్యూ అలాగే ఇచ్చేసాం. సో ఇప్పుడు సెకండ్ రో ఏదైతే ఉందో, సారీ సెకండ్ ఫర్ లూప్ ఏదైతే ఉందో, సో ఈ సెకండ్ ఫర్ లూప్లోనే మనం చేంజెస్ అనేవి చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకు వచ్చేసి 5 ఉంటే 5 ప్లస్ ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి మనకు 5, 4, 3, 2, 1 ఈ విధంగా ప్రింట్ అవ్వాలి కదా. సో మనం దానికోసం ఏమి ఇస్తున్నామంటే, మనకు ఫస్ట్ వచ్చేసి 5 అని ప్రింట్ అవ్వాలి కాబట్టి 5 అని ఇచ్చేసాను. సో ఈ 5లో నుంచి ఒక్కొక్క రో చేంజ్ అయిన కొద్దీ మనకు ఒక్కొక్క వాల్యూ అనేది తగ్గాలి కదా. సో తగ్గాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాం, మైనస్ని యూజ్ చేస్తాం. సో దానిలోకి వెళ్ళి వచ్చేసి నేను i వాల్యూని తీసేస్తున్నాను. ఓకేనా? సో ఫస్ట్ ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే 5 - i అని ఇచ్చేసాం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు i వాల్యూ ఏముంటుంది, 0 కదా. సో 5 - 0, సో 5 టైమ్స్ ప్రింట్ అవుతుంది. తర్వాత 5 - 1, 4 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 5 - 2, 3 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 5 - 3, 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది. 5 - 4, 1 టైం ప్రింట్ అవుతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు వచ్చేసి ఫస్ట్ రోలో మనకు వచ్చేసి ఫస్ట్ ఫర్ లూప్ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఫర్ లూప్లో మీరు ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఫర్ లూప్ అనేది ఓన్లీ ఎన్ని రోస్ క్రియేట్ చేయాలి అనే దానికి యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ ఫర్ లూప్ ఏదైతే ఉందో ఇది మనకి ఇంపార్టెంట్. సో ఈ సెకండ్ ఫర్ లూప్లో ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకుని, రేంజ్ని బేస్ చేసుకుని మనకు ఏ రోలో ఎన్ని టైమ్స్ కాలమ్స్, ఎన్ని కాలమ్స్ ప్రింట్ అవ్వాలనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనకు వచ్చేసి సింపుల్గా నేను 5 - i అని ఇస్తున్నాను. సో ఇప్పుడు ఒకసారి కనుక నేను రన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈ ట్రయాంగిల్ అనేది మనకు రివర్స్లో ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? సో చూడండి, మనకు వచ్చేసి ఫస్ట్ రోలో 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1. సో ఈ విధంగా మనం వచ్చేసి డిఫరెంట్గా మనం అవుట్పుట్ని ప్రింట్ చేయవచ్చు. ఓకేనా? సో ఇది వచ్చేసి ఏంటి, మనకు రివర్స్ ట్రయాంగిల్ ప్రింట్ చేయడం. ఓకేనా? సో ఇదే విధంగా మీరు వచ్చేసి ఒకవేళ 1, 2, 3ని ప్రింట్ చేయాలనుకున్నారు అనుకోండి, అది ఎలా ప్రింట్ చేస్తామనేది కూడా మనం చూపిస్తాను. సో ఇప్పుడు మనం వచ్చేసి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ స్టార్ వాల్యూని ప్రింట్ చేస్తాం కదా. సో స్టార్ వాల్యూని ప్రింట్ చేస్తాం కాబట్టి మనకు అవుట్పుట్లో వచ్చేసి మనకు స్టార్ వాల్యూ ప్రింట్ అయింది. బట్ ఇప్పుడు అలా కాకుండా మీరు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టార్ ప్లేస్ తీసేసి ప్రింట్ స్టేట్మెంట్ ఉంది కదా. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ని తీసేసి, ప్రింట్ స్టేట్మెంట్లో స్టార్ని తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వచ్చేసి i వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అనుకోండి. ఓకేనా? సో i వాల్యూని ప్రింట్ చేసి ఒకసారి నేను రన్ చేసి చూపిస్తాను. సో రన్ చేసినట్టయితే కనుక మనకు వచ్చేసి ఇప్పుడు అవుట్పుట్ అనేది డిఫరెంట్గా ప్రింట్ అయింది చూడండి. 0000, 0011, 1111, 2, 2, 2, 3, 3, 4. సో ఈ విధంగా కూడా మీరు ప్రింట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు i కాకుండా నేను వచ్చేసి ఒకవేళ j వాల్యూని ప్రింట్ చేస్తున్నాను అనుకోండి. సో j వాల్యూని ప్రింట్ చేసినప్పుడు మనకు ఎగ్జిక్యూట్ అవుట్పుట్ అనేది ఎలా ప్రింట్ అవుతుంది అనేది నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కనుక మనకు అవుట్పుట్ వచ్చేసి 0123401230120. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా కాకుండా మీరు వచ్చేసి ఇంకొక డిఫరెంట్గా ప్రింట్ చేయాలంటే i+1 ఉంది కదా, ఇంతకుముందు తీసుకున్నాం కదా, i+1 యూజ్ చేస్తున్నాను. సో i+1 యూజ్ చేసి నేను j వాల్యూని ప్రింట్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. సో ఇప్పుడు మనం రన్ పైన క్లిక్ చేసినట్టయితే కనుక మనకు వచ్చేసి ఈ విధంగా అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది, 0001, 0012, 0123, 0123, 4. ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఒకవేళ మీరు వచ్చేసి ఇక్కడ సేమ్ ప్రింట్ ప్లేస్లో జే కాకుండా i వాల్యూని ప్రింట్ చేశారనుకోండి, సో ఇప్పుడు వచ్చేసి మీకు ఇంకొక డిఫరెంట్ విధంగా మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూసినట్టయితే 0111, 2, 2, 2, 3, 3, 3, 4, 4, 4, 4. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మనం వచ్చేసి సింపుల్గా 2 ఫర్ లూప్స్ని యూజ్ చేసి మనకు కావాల్సిన విధంగా మనం అవుట్పుట్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది చాలా చాలా సింపుల్గా ఉంటుంది. సో మనం వచ్చేసి ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఫర్ లూప్ వచ్చేసి మనకు ఎన్ని రోస్లో అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ సెకండ్ ఫర్ లూప్ అనేది ఒక రోలో ఎన్ని టైమ్స్ అవుట్పుట్ ప్రింట్ అవ్వాలనేది చూపిస్తుంది. అండ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసి అవుట్పుట్ అనేది ఏ విధంగా ప్రింట్ అవ్వాలనేది చూపిస్తుంది. అంటే స్టార్లో ప్రింట్ అవ్వాలా, లేకపోతే వాల్యూస్ లాగా ప్రింట్ అవ్వాలనేది మనం ప్రింట్ స్టేట్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ రో ప్రింట్ అయిపోయాక సెకండ్ రో అనేది మనకు సెకండ్ లైన్, నెక్స్ట్ లైన్ నుంచి రావాలి కదా. సో దానికోసం వచ్చేసి మనం ఈ ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేసాము. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి కంప్లీట్గా ప్యాటర్న్స్ గురించి. సో ఈ విధంగా మనం సింపుల్గా పైథాన్ ప్రోగ్రామ్లో ఫర్ లూప్స్ని యూజ్ చేసి ప్యాటర్న్స్ని ప్రింట్ చేయవచ్చు. ఓకేనా? సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో అడగని నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.